కాబట్టి శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాథ శిరసి దయయా దేహి చరణౌ. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ శ్లోకాన్ని, ఎలా పోతాయో మీ పాపాలు చెప్తున్నారు శంకరాచార్యుల వారు. మీరు అలా అడగగా 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 అమ్మవారు అంగీకరించి దయతో సరేలే నాన్న నా పాదములు నీ తల మీద పెడుతున్నాను అందనుకోండి, అదే పాదుకాంత దీక్ష. అమ్మవారు తన రెండు పాదములను మీ తల మీద పెట్టిందనుకోండి, పెట్టగానే ఏమవుతుంది ఆలోచించండి మీరు. ఒకటి, అమ్మవారి పాదముల యొక్క స్పర్శ మీ తలకి తగులుతుంది, అంతేనా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, అమ్మా నీ తల నీ పాదములు నా తల మీద పెట్టు, ఆ మాటకు అర్థం అదే అయితే నేనేం చేస్తాను? మీరు నన్ను అడిగారనుకోండి ఈ మాట, అయ్యా మీ పాదాలు నా తల మీద పెట్టండి అని అడిగారనుకోండి, అంటే చాలా గోప్యంగా అడుగుతున్నారు ఒక రహస్యాన్నని గుర్తు. ఏమిటో తెలుసా అండి? అసలు సభాముఖంగా చెప్పకూడదు ఈ విషయాన్ని, కానీ మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. ఎవరైనా వచ్చి కోటేశ్వరారు మీ పాదము నా శిరస్సునందు ఉంచండి అని అడిగారనుకోండి, దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు ఇంటికి రావద్దు అంటున్నారు, ఇంటికి వచ్చే అవకాశం లేదు, కాబట్టి నా కోరిక మీతో చెప్పుకుంటున్నాను, మీరు నన్ను అనుగ్రహించగలరా అని అడిగినట్టు. ఏ విషయంలో అనుగ్రహం అడుగుతున్నట్టో తెలుసా అండి? మీ పాదము నా తల మీద పెట్టండి అని అడిగితే మీరు నాకు ఉపదేశం చెయ్యండి అని అడిగినట్టు. మంత్రోపదేశం చేయమని అడగడం. మంత్రోపదేశం చేసేటప్పుడు గురువుగారు ఏం చేస్తారంటే పరిపూర్ణ వాత్సల్యంతో శిష్యుడికి అనుగ్రహిస్తున్నప్పుడు తన పాదమును శిష్యుని యొక్క తల మీద పెడుతుంటారు. పెడితే ఏమవుతుందంటే శిష్యునకు ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అవుతుంది గురువు పాద స్పర్శ చేత. అంత శక్తివంతమై ఉంటుంది, పాపములను తొలగతోయ్యగలిగినటువంటి శక్తి గురు పాదములకు ఉంటుంది. అందుకే గురు పాదుకలకి పూజ ఉంటుంది, గురు పాదుకలకు పూజ అందుకే వచ్చింది. అసలు శాస్త్రంలో పెద్ద రహస్యం అది, అందుకే గురు పాదాలకి నమస్కారం. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యులు వారు ఏమడుగుతున్నారు? అమ్మా నీ పాదాలు నా తల మీద పెట్టు, అంతేనా దాని అర్థం? మీరు నన్ను మీ పాదం నా తల మీద పెట్టండి అంటే అర్థం ఏమిటి? మీరు నాకు మంత్రోపదేశం చెయ్యండి అని అడిగినట్టు. అది 10 మందిలో అడగకూడదు కాబట్టి రహస్యంగా అడిగినట్టు. అంతమందిలోనూ ఏదో అయ్యా మీ పాదం ఎప్పుడు పెడతారండి నా తల మీద అన్నారనుకోండి, మాఘమాసం వెళ్ళిపోనివ్వండి అని నేను అన్నారనుకోండి, నాకు అతనికి అర్థం అవుతుంది, అందరికీ అర్థం అవుతుంది. ఇప్పుడైతే అందరికీ అర్థమైపోతుంది అనుకోండి, అది వేరు విషయం. అసలు మామూలుగా సంప్రదాయంలో రహస్యంగా చెప్తున్నాను మీకు. శంకరాచార్యులు వారు కూడా సౌందర్యలహరిలో అమ్మవారి పాదాలు నా తల మీద పెట్టు అని చెప్పినప్పుడు కేవలం పాదాలు పెట్టమని అడిగారా? ఆయన కూడా ఏదైనా రహస్యం పెట్టారా అందులో? ఖచ్చితంగా రహస్యం పెట్టారు. ఏమిటో తెలుసా అండి రహస్యం? ఆయన శిరసిదయయా దేహి చరణౌ అన్నారు కదా అని మీరు శ్లోకాన్ని అంతవరకే చదివి మీరు కూడా అమ్మవారి పాదాలు మీ తల మీద పెట్టుకున్నట్టుగా ఊహిస్తే దానివల్ల సిద్ధి కాదు, పూర్ణం కాదు. ఎప్పుడో తెలుసా అండి? యయో పాద్యం పాదః పశుపతి జటాజూట తటిని. ఇప్పుడు ఆ పాదాల మీద శివుడి యొక్క తల ఉంటుంది. ఎందుకుంటుందో తెలుసా అండి? ప్రణయ కలహానికి కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. శివుడు అన్న మాట మహాకామేశ్వరుడు అన్న మాట కన్నా కొద్దిగా చిన్నదవుతుంది. ఎందుకని అంటే ఆయనే మహాకామేశ్వరుడిగా ఉంటే లలితాపరాభట్టారిక స్వరూపానికి భర్తగా ఉంటారు, ఆయనే శివుడిగా ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరుకునేటటువంటి వాడిగా కింది వరసలో ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే పెరుమాళ్, పెద్ద పెరుమాళ్, ఈ రెండింటికి ఉన్నంత తేడా కింద ఉంటుందంటే. పెరుమాళ్ళకి పెద్ద పెరుమాళ్ళకి ఏమిటి తేడా? అంతే తేడా. స్వామివారు పెద్ద స్వామివారు ఇద్దరు స్వామివారులే అలాగే. కానీ ఒక్కొక్కసారి పెద్ద స్వామి చాలా గొప్పవాడవచ్చు, వేరే విషయం అనుకోండి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క పాదములు తల మీద పెట్టించుకున్నప్పుడు మహాకామేశ్వరుడు ఆవిడ భర్తగా కూర్చుని ఉన్నాడు లలితాదేవికి, శివుడు ఆవిడ పాదముల మీద తల పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే అమ్మవారి పాదములు కడగాలి. పాదయో పాద్యం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అనాలి. ఇప్పుడు శివుడుట కొత్త నీళ్లు తేలేదుట. ఎందుకు తేడు? ఎందుకంటే మనం అంటే గంగ తాం కాబట్టి నీళ్లు తెస్తాం. నీళ్లు తెచ్చి మనం ఏమంటామంటే నీళ్లు కావు గంగ అంటాం.
అదేంటయా నువ్వు మీ ఇంట్లో నూతిలో నీళ్లు తీసుకొచ్చి గంగెలా అవుతాయా అంటే, గంగే చెయ్యము నే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు, ఆ నదులన్నీ నీటిలో ప్రవేశిస్తున్నాయి అని శాబ్దికంగా మంత్రంతో పిలుస్తున్నారు. ఇప్పుడు ఆ నీటికి ఆ శక్తి వచ్చింది. అందుకని ఇప్పుడు ఈ నీటితో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దాన్ని ఏదో దురితక్షయకారకాహ కలశోధకేనా దేవం ఆత్మానం పూజాద్రవ్యానికి సంప్రోక్ష. ఆ మూర్తిని తయారు చేసినప్పుడు ఏదైనా దోషంతో చేసి ఉండొచ్చు, చేతులు సరిగ్గా ఉండకుండా చేసి ఉండొచ్చు, అందుకని దానికి శుద్ధి, పదార్థ శుద్ధి, పూజా సామాగ్రి శుద్ధి, నేను శుద్ధి. ఈ నీళ్లు చల్లుకుంటున్నారు. శివుడు కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు కొత్త నీళ్లు తాడు. ఎందుకు తాడు? మీరంటే తెచ్చుకున్న నీళ్లు గంగ చేస్తున్నారు. శివుడికి గంగే తల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన తల వంచి అమ్మవారి పాదముల మీద తల పెట్టుంచుతాడు. ఇప్పుడు ఆయన తలలోంచి ఏది జాలువారి పడుతుంటుంది? గంగ పడుతుంటుంది. గంగ పడుతున్నప్పుడు ఒక్క అమ్మవారి పాదముల మీద పడి మీ తల మీద పడకుండా ఆగుతుందా? ఆలోచించండి, ఆగదు. అమ్మవారి పరమశివుడి యొక్క జటాజూటంలోంచి జారి అమ్మవారి పాదములు కడిగి మీ తల మీద పడి ఈ పక్క నుంచి ఇలా జాలువారుతుంది. ఇప్పుడు అది అమృతం కదండి. అయిపోయింది అక్కడతో. ఆ నీళ్లు ఎర్రగా ఉంటాయి అమ్మవారి పాదాల నుంచి వచ్చేవి. ఎందుకుంటాయి ఎర్రగా? చెప్తున్నారు శంకరాచార్యులు వారి రహస్యాన్ని. అరుణహరి అరుణహరి చూడామణి రుచి. శ్రీ మహావిష్ణువు యయోహో లక్ష్మాలక్ష్మి, ఆయన ఎర్రటి వజ్రం తన కిరీటంలో ఉంటుంది. అమ్మవారి పాదములను చూడగానే గభాలన ఇలా తల వంచి నమస్కరిస్తాడు. ఇలా తల వంచి నమస్కరించినప్పుడు ఆ కిరీటములో ఉన్నటువంటి మణి కాంతి ఎర్రగా ఆవిడ పాదముల మీదున్న పదార్థాన్ని, అనులేపనాన్ని ఎర్రగా మార్చినట్టు లొత్తుకగా మారిపోతుంది. అది అసలు లొత్తుక. అప్పుడు ఇప్పుడు ఈ లొత్తుక ఏమైపోయిందిట, నీరు తగిలేటప్పటికి ఎర్రనీరుగా మారిపోయింది. శివుడి తలలో ఉన్న గంగతోటి శ్రీ మహావిష్ణువు యొక్క ఎర్రటి కిరీటపు మణుల కాంతులు కలిస్తే ఎర్రటి నీటిగా కింద పడుతోందట ఆ వజ్రముల యొక్క కాంతిలో. అది లాక్షారసమైందంటే లొత్తుక రసమైంది. అయి ఇప్పుడు ఎర్రటి నీళ్ళు ఇలా పడుతున్నాయి. అంతేనా? విష్ణువు నమస్కరించినప్పుడు భార్యాసహితుడై నమస్కరిస్తాడు. పెద్దలకి నమస్కరించేటప్పుడు ఒక్కడు చెయ్యడు, రావోయ్ అని ఇద్దరు కలిసి నమస్కారం చేస్తారు. యయౌ లాక్షాలక్ష్మి అండంలో రహస్యం అదే. లక్ష్మీ సహితుడై చేస్తున్నాడు. శివుడు గంగా సహితుడై చేస్తున్నాడు. గంగా సహితుడై ఎందుకు చేయాలి? అక్కడ చమత్కారం ఉంది. పార్వతీ సహితుడై చేయొచ్చు కదండి అని మీరు అనొచ్చు. ఈయన పెద్ద స్థాయి, కామేశ్వర స్థాయి కాబట్టి ఈయనే పెద్ద స్థాయిలో చెప్పినప్పుడు కామేశ్వరుడైనప్పుడు ఈయనే మళ్ళీ పార్వతీ సహితుడై నమస్కారం చేసి కింది స్థాయిలో ఈవిడ పండి పై స్థాయిలో ఉన్న ఆవిడికి నమస్కారం చేసుకోవడం ఉండదు. ఒక దోష నివారణార్థం గంగాదేవితో చేస్తాట. ఎందుకు చేస్తాట? సరోషా గంగాయాం, శంకరులు చెప్పారు శ్లోకంలో, పరమశివుడు ఇంత గొప్పవాడని సరస్వతీదేవి స్తోత్రం చేస్తుంటే మా ఆయన అని ఇలా తొంగి చూసిందిట. ఏమిటి మీ ఆయన అందిట ఆవిడ జటాజూటంలోకి వెళ్ళిపోయింది బెంగెట్టుకుని. మరి తప్పు చేసింది కదా అమ్మవారి పట్ల. నిన్న తప్పు చేసావు కదా, గబుక్కుని పైకి తొంగి చూసావు కదా. నేను భరించాను కాబట్టి భర్తను కానీ తాళి కట్టానే, అలా ఎందుకు చూసావు? రేపు నేను దండం పెట్టినప్పుడు నువ్వు దండం పెట్టి క్షమించేస్తుందన్నట్ట. అందుకని ఆవిడ్ని కూడా తీసుకొచ్చి కాళ్ళ మీద బారేశాట ఇప్పుడు. కాబట్టి శివుడు గంగతో కలిసి కాళ్ళ మీద పడ్డాడు. అందుకని పార్వతీ సహితుడై కాదు గంగా సహితుడై అన్నారు కారణం. ఎంత చమత్కారంగా వస్తాయి చూడండి శంకరాచార్యుల వారి శ్లోకాలు. విష్ణువు లోకానికి మర్యాద నేర్పాలి. అందుకని యయౌర్ లాక్షాలక్ష్మి, లక్ష్మీదేవితో కలిసి నమస్కారం చేస్తున్నాడు. ఏమండి మరి బ్రహ్మగారి గురించి చెప్పలేదు? నేను మా ఇంటికొచ్చిన పెద్దల ఎడల నమస్కారం చేసేటప్పుడు అంత త్వర త్వరగా మా ఆవిడ్ని కూడా తీసుకొచ్చి నమస్కారం చేయిస్తున్నానని చెప్తుంటే మా అబ్బాయి కూడా చేశాడని మీకు వేరే చెప్పాలేంటి? అంటే శ్రీమన్నారాయణుడే చేస్తున్నాడంటే ఆయన నాభికమలంలో పుట్టిన బ్రహ్మగారు కూడా చేసేస్తున్నారనే అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ రెండు తలకాయలతో పాటు ఏ తలకాయ కూడా ఉంది అక్కడ? బ్రహ్మగారి తలకాయ కూడా ఉంది. బ్రహ్మగారి తలకాయ కూడా ఉందంటే పక్కన ఇంకో తలకాయ ఉంది, సరస్వతీదేవి తలకాయ కూడా ఉంది. ఇప్పుడు అమ్మవారి పాదాలు ఒక్కటి మీ తల మీద పెట్టుకుంటే ఎన్ని తలకాయలు మీ తలకాయ మీద ఉన్నాయి? బ్రహ్మ సరస్వతులవి, విష్ణులక్ష్ములవి, శివ గంగలవి మీ పాదాల మీద, మీ తల మీదే ఉన్నాయి. త్రిమూర్తుల యొక్క తలలు మీ తల మీద పడ్డాయి, మీ తల మీద ఉన్నాయి.
ఆయన యొక్క కిరీటములోని కాంతులు లాక్షారసంగా మీ తల మీద పడుతున్నాయి. ఆయన జటాజూటంలో ఉన్న గంగ మీ తల మీద పడుతోంది. బ్రహ్మగారి యొక్క సరస్వతి కటాక్షం మీ తల మీద పడుతోంది. ముగ్గురమ్మలు ముగ్గురయ్యల యొక్క సృష్టి స్థితి లయకర్తల యొక్క అనుగ్రహం అమ్మవారి పాదాలు తల మీద పెట్టుకున్నంత మాత్రాన నీ శిరసు మీద పడి నీ శరీరం అంతా అమృతధారలలో అభిషేకింపబడినప్పుడు దాని యొక్క ఫలితం ఇదని నేను ఎలా చెప్పగలను? చెప్పగలనా? చెప్పడం కుదరదు. కానీ ఇన్ని ఎలా జరుగుతాయని మాత్రం నేను చెప్పగలను. ఆవిడ పాదాలని తల మీద పెట్టుకుంటే జరుగుతాయి. ఇంత గొప్ప శక్తి ఉన్న పాదాలు పద్మాల కాంతితో సరిపోల్చి చెప్పడం కుదురుతుందా? కుదరదండి. దానికి అంత అనుమానం ఎందుకు? కాబట్టి పదద్వయ ప్రభాజాల పరోకృత పరాకృత సరోరుహ, అమ్మవారి యొక్క పాదముల కాంతి ముందు ఆ కాంతిని చెప్పడం ఒక్కనాటికి కుదరదు, తిరస్కరింపబడినది. మీరు ఏమైనా అనుకోండి, కానీ నా అంత పూర్ స్కోరర్ ఎవ్వరు ఉండరు. రోజు ఆశలావు పీక సన్నం. ఇవాళ 6 నామాలు చెప్పాలని వస్తాను, ఒక్క నామం వెళ్ళటలేదు నాకు. కాబట్టి మీరు అనుగ్రహించండి, 10 నిమిషాల్లో 2వ నామం చెప్పేస్తాను ఇవాళ ఏమైనా సరే. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అంటే అమ్మవారి పాదములకు ఉండేటటువంటి కింకిణులు, అంటే ఆవిడ పెట్టుకున్న మంజీరములకు ఉండేటటువంటి కింకిణుల యొక్క ధ్వని వినపడుతుంటుంది ఆవిడ నడుస్తుంటే. అటువంటి మంజీరములు పెట్టుకున్న తల్లి, ఈ మంజీరముల యొక్క శబ్దము వినడము అంటే అదొక్కటే దాని ప్రయోజనం అని మీరు అనుకుంటున్నారా? మా అమ్మాయి గజల పట్టాలు పెట్టుకుంటుంది, కాబట్టి మా అమ్మాయి గజల పట్టాలకి అమ్మవారు పెట్టుకున్న మంజీరములకు తేడా ఏముందండి? ఇవి ధ్వని చేస్తాయి, అవి ధ్వని చేస్తాయి, అంతేనా ధ్వనులు? కాదు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఒక రహస్యం ఉంది. ఎప్పుడు కూడా మననం చేసే లక్షణం ఉన్నవాడిని ముని అంటారు. మననం చేసేవాడు మాట్లాడడు, మౌనిగా ఉంటాడు. మౌని అంటే ఎవ్వరితో మాట్లాడకుండా ధ్యానము చేయుచున్నవాడు. ధ్యానమునందు లేనివాడు మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడూ ఎవరినో పోగేసుకుని మాట్లాడుకుంటూ ఉంటాడు. మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఇతరుల యొక్క పాదముల మంజీర ధ్వనులు కానీ వినపడితే ఈ చెవి ద్వారా వినపడతాయి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మా అమ్మాయి గజ్జల పట్టాల చప్పుళ్ళు నాకు వినపడ్డాయి. ఎలా వినపడతాయి? నేను ధ్యానం ఏం చేయక్కర్లేదు దానికి. మామూలుగా టీవీ చూస్తున్నా మా అమ్మాయి వస్తుందని తెలిసిపోతుంది. ఇలా నడుస్తుంటే గజ్జల పట్టాలు చప్పుళ్ళు వినపడతాయి. ఏమిటి, ఇంటికి ఎవరో గజ్జల చప్పుళ్ళు వస్తున్నాయి, ఎవరో వచ్చినట్టున్నారు, ఆడవాళ్ళు వచ్చినట్టున్నారు చూడు తలుపుతి అన్నాను అనుకోండి, ఎవరో పెట్టుకున్న పాద మంజీరముల ధ్వని వినపడింది. దానికి మీరు ధ్యానంలోకి వెళ్ళక్కర్లేదు. చెవి బాగా పనిచేస్తుంటే, మనసు బాగా పనిచేస్తుంటే వినపడతాయి అమ్మవారి పాద మంజీరముల ధ్వనులు. పైకి ఇంద్రియములను విచ్చలవిడిగా విడిచిపెట్టి మనసు విడిచిపెడితే వినపడేవి కావు. ఎవరికి వినపడతాయి? ఎవరు బాగా ధ్యానం చేస్తాడో వాడికే వినపడతాయి. ఎందుకు వినపడతాయి అంటే వాడి ధ్యానంలో కేవలము పాదములు ఒకటే చూడవు, పాదముల కదలికలు కూడా కనపడతాయి వాడికి. ఎందుకు కనపడతాయి అంటే శంకరాచార్యులు వారు అడిగినట్టుగా అంత వినయంగా వాడు వంగుతాడమ్మా నీ పాదములు పెట్టని. ఇప్పుడు ఆ పాదములు కదలకుండా ఉండవు. అమ్మవారు 2 పాదములు ఎత్తి ఇలా తల మీద పెడుతోంది. ఇప్పుడు ఆ మంజీరములు కదిలిన ధ్వని వచ్చింది. ఈ ధ్వని బయట నుంచి లోపలికి వచ్చిందా, ఇక్కడ ధ్యానంలోనే వినపడుతోందా? ఇప్పుడు ఆ ధ్వని వినపడినవాడు గొప్పవాడా? అది కేవలం వినపడడం గురించి ఆ నామం ఉందా? అంటే ఆ ధ్వని ఎవడైనా విని ఉండి ఉంటే జీవితంలో వాడు సర్వోత్కృష్టమైన స్థితిని పొందుతున్నాడని గుర్తు, వాడి జీవిత లక్ష్యాన్ని చేరిపోతున్నాడని గుర్తు. అంటే ధ్యానమునందు కదలికలను కూడా చూచుచున్నవాడు, మనకి అమ్మవారి పాదాలే ధ్యానంలో నిలబడవు. వాడికేం వినపడుతున్నాయి? కదలిన పాదముల చేత పాదములకు ఉన్నటువంటి మంజీరములు కదిలితే, మంజీరములకు పెట్టుకున్నటువంటి చిన్ని చిన్ని గంటలు కదిలితే, గంటలలో ఉన్నటువంటి చిన్ని విశేషములు కదిలితే, దాని వలన మంజీరములకు ఉన్న గంటల యొక్క ధ్వనులు వాడికి లోపల వినబడుతున్నాయి. ఈ ధ్వనుల చేత పరవశిస్తున్నాడు, పాదముల చేత పరవశిస్తున్నాడు. ఇప్పుడు వాడికి ధ్వని వినపడుతోందంటే స్పర్శ కూడా తెలుస్తోంది పాదములది. స్పర్శ కూడా తెలుస్తోందంటే పాదములకు ఉన్నటువంటి సువాసనలు ముక్కుకి తెలుస్తున్నాయి.
వాడికి సువాసనలు ముక్కుకి తెలుస్తున్నాయంటే వాడు తర్వాతది కూడా తెలుసుకుంటున్నాడు. ఏది తెలుసుకుంటున్నాడు? ఈ పాదములు తల మీద పెట్టుకున్న వాడి మీద అమ్మవారు ప్రేమతో చేతులు కూడా పెడుతోంది, చేతుల మీద కూడా పెడుతోంది కాబట్టి చేతులకున్న గాజులు కదులుతున్నాయి, గాజులు కదులుతున్నాయి కాబట్టి గాజుల యొక్క కణకణ రవములు వాడు వింటున్నాడు. ఇది వింటున్నప్పుడు అమ్మవారు ముందు కొంగింది కాబట్టి అమ్మవారి తాంబూలపు వాసనలు వాడు చూస్తున్నాడు, తాంబూలపు వాసనలు వాడు చూస్తున్నాడు కాబట్టి వాడు అంత ఆనందమును పొందాడు. కాబట్టి అమ్మ తాను తాంబూల చర్మణం చేస్తున్న నోటిలోని తాంబూల పిడచబడి నోట్లో పెట్టింది కాబట్టి వాడి యందు గొప్ప ధ్యాన శక్తి పెరిగింది. ఇప్పుడు వాడు అంతవరకు పెరిగాడు కాబట్టి వాడు అమ్మవారిని ఆపాదమస్తకం చూడగలిగాడు. ఇలా చూడగలిగిన వాడని చెప్పడానికి సంకేతం అమ్మవారి యొక్క చరణ కింకిడుల ధ్వనులు వినబడతాయని చెప్పడం. అంతవరకు చెప్పకుండా చెప్పడం ఈ నామంలో రహస్యం. అలా విన్నవాళ్ళు ఉన్నారా? ధ్యానంలో కాదు, ధ్యానంలో బాగా పట్టుకోవడం వచ్చేస్తే వాళ్ళకి బయట కూడా వినపడతాయి. ఎందుకు వినపడతాయి? ఇప్పుడు వాడు ధ్యానంలో పట్టుకోవడం కాదు, వాడిని వదిలి ఉండలేక అమ్మవారు వాడి వెనకాల తిరుగుతుంటాడు. అటువంటి వాడు ఎక్కడున్నాయో అక్కడ గజ్జెల చప్పుళ్ళు వినపడుతుంటాయి ఇంట్లో. అలా జరిగిందా ఎక్కడైనా? నేను సాధనా ప్రక్రియకి సంబంధించిన రహస్యాన్ని చెప్పను కానీ ఆ కోణాన్ని ఆవిష్కరించను కానీ అటువంటి మహాత్ముల గురించి అటువంటి వాటిని నేను ప్రస్తావన చేయడం అంత పెద్ద బాగుండదేమో. కొన్ని విషయం ఒక విషయం మాత్రం మీకు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. శారదాదేవి అని రామకృష్ణ పరమహంస భార్య, అప్పటికి ఇంకా ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆవిడ పుట్టినింట్లో ఉండగా రామకృష్ణ పరమహంసకి పిచ్చెక్కిందని చెప్పుకున్నారు. భర్తకి పిచ్చెక్కింది, ఒంటి మీద బట్ట కూడా లేకుండా గంతులేస్తున్నట్ట, ఈ వెర్రిది మా ఆయన కాపరానికి ఎడతాననుకుంటోంది. ఆఖరికి రామచంద్రుడు అంటే శారదాదేవి తండ్రి తీసుకెళ్ళి పిచ్చాడి కట్టబెట్టాడు ఈ అమ్మాయిని అని చెప్పుకునేవారు. పాపం ఆవిడ చెవుల్లో పడ్డాయి ఈ మాటలు. ఏమిటో భర్తకి పిచ్చెక్కిందిట, ఆయన అలా తిరుగుతున్నారట, నేను భార్యని ఇక్కడ ఉండిపోయాను, ఇటువంటప్పుడు కదా నేను ఆయన్ని శుశ్రూష చెయ్యాలనుకుంది ఆవిడ. ఇది పాతివ్రత్యం. అసలే పిచ్చెక్కి తిరుగుతున్నట్ట, మనకెందుకు వచ్చిన గొడవ ఆవిడ అనుకోలేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళి శుశ్రూష చేస్తానా అనుకుంది. ఇది తండ్రిని అడగడానికి సిగ్గుపడింది. నాన్నగారండి ఆయనకు ఒంట్లో బాగులేదుట, నేను ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని అడిగితే ఏమనుకుంటాడో తండ్రి. ఇప్పటివరకు ఆవిడ కాపరానికి వెళ్ళలేదు. కాపరానికి వెళ్ళని తల్లి ఇలా అడిగితే ఏమనుకుంటారో అని మదనబడుతోంది కానీ అడగలేదు. అంతటి సంస్కారవంతమైన జాతిలో పుట్టిన మనం వ్యాలంటైన్స్ డే చేసుకోమని చెప్పిన టీవీల పీకలు నొక్కేయద్దండి. అటువంటి మహాపురుషులు తిరిగిన గడ్డ, అటువంటి శారదాదేవి ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు అమ్మలక్కల కలకత్తా పెడుతుంటే గంగానది స్నానానికి ఈవిడ అన్యాపదేశంగా తండ్రిని అడిగింది, వాళ్ళు గంగా స్నానానికి ఎడతారట నాన్న, నేను వెళ్ళనా అని. కూతురు హృదయాన్ని అందిపుచ్చుకున్నాడు తండ్రి. అమ్మా నేను వస్తాను అన్నాడు. కాపరానికి అక్కడ దాకా వెళ్ళినవాడు కలకత్తా వెళ్ళి స్నానం చేసి వచ్చేయండగా, నేను వస్తానమ్మా అన్నాడు. కాపరానికి తీసుకెళ్ళాలి కాబట్టి వెళుతున్నారు. ఆ రోజుల్లో పల్లకీలో తీసుకెళ్లేవారు ఆడపిల్లని. అకస్మాత్తుగా ఆవిడికి మార్గమధ్యంలో జ్వరం వచ్చేసింది. ఎంత జ్వరం వచ్చిందంటే ఆవిడికి సంధిలోకి వెళ్ళిపోయారు. ఆవిడికి అసలు ఒంటి మీద తెలివి లేదు. ఉన్నవాడు తండ్రి పక్కన. ఆయన ఏమీ చేయలేక పక్కన ఓ చిన్న ఆచ్ఛాదన మంటపం వేసి అందులో పడుకోబెట్టారు. మిగిలిన వాళ్ళు బయలుదేరిపోయారు. ఆవిడ జ్వరంతో పడిపోయింది. ఇంతలో ఒకరోజు ఆవిడికి గజ్జెల చప్పుళ్ళు వినపడ్డాయి. ఏమిటి గజ్జెల చప్పుళ్ళు అని ఆవిడ కళ్ళు తెరిచి చూశారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ నల్లగా ఉన్నటువంటి ఒక స్త్రీ వస్తోంది దగ్గరికి. ఆవిడ రాసుకున్నారండి జీవిత చరిత్రలో, ఆవిడ చెప్పుకున్నారు తన శిష్యులకి. ఒక ఆవిడికి, నల్లనిదైనా అంత అందగత్తెని నా జన్మాంతరమునందు నేను ఇక చూడలేదు అని రాసుకున్నారు. ఆవిడ పార్వతి కాళిక. ఆవిడ వచ్చి మంచం మీద కూర్చున్నారు పక్కన. కూర్చుని ఏమ్మా ఏ అలా ఉన్నామే అన్నారు. బాగా జ్వరంగా ఉందండి అన్నారు. ఏం బెంగెందుకు అన్నారు. మా వారిని చూడాలని బయలుదేరాను, ఏమిటో ఈ జ్వరం ఇలా వచ్చింది, ఆయనకి వెళ్ళి సేవ చేయలేకపోతున్నాను, అందుకు బెంగగా ఉందమ్మా అన్నారు. అంటే మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఈవిడ. శారదాదేవి, నేను కలకత్తా నుంచి వచ్చాను అన్నారు. అనగానే ఈవిడ సంతోషంతో, మీరు మా వారిని చూశారా రామకృష్ణ పరమహంసని అని అడిగారు. అసలు ఆయన్ని అక్కడ ఉంచింది నేనే కదమ్మా, నువ్వు వస్తున్నావని అన్నారు ఆవిడ. అని ఆవిడ లలాటమును నిమిరి ఆవిడ యొక్క తల మీద చెయ్యి వేసి ఒళ్ళంతా నిమిరి, నీకు తగ్గిపోతుంది లేమ్మా అంది. అని వెళ్ళిపోయింది. అంతే, మరునాటికి జ్వరం తగ్గిపోయింది. ఆవిడ పల్లకి ఎక్కి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిపోయారు. ఆవిడికి దర్శనం అయింది అమ్మవారిది. ఆవిడ అమ్మవారి ఉపాసనాని కాదు, ఆవిడకి జన్మతహా ఏర్పడిన భక్తి చేత
జన్మత వస్తుందండి మహాత్ములకి, దాన్ని మీరు ప్రశ్నించలేరు. మీరు శారదాదేవి జీవిత చరిత్ర తెలిస్తే, చదివితే తెలుస్తుంది అమ్మవారు అనుగ్రహించింది. వేరొకసారి కేవలం 13 సంవత్సరాల వయస్సులో ఒకసారి ఆవిడ జీవితంలో ఒక గొప్ప సందర్భం జరిగింది. కామార్పుకూర్ అని రామకృష్ణ పరమహంస ఉన్నటువంటి ఊరది. కేవలం ఆవిడ ఇంకా ఓసారి అలా అత్తారింటికి వెళ్ళొద్దామని వెళ్ళారు. తెల్లవారుజామున ఏం చెప్పారంటే, అమ్మ వెళ్ళి నువ్వు స్నానం చేసిరా అన్నారు. హలధర పుష్కరిణి అని ఎవరు దూరంగా ఉండేది చెరువు, అందులో స్నానం చేసిరమ్మన్నారు. చీకట్లో 13 ఏళ్ల పిల్ల, ఆ ఊరంతా తెలియదు, దూరంగా వెడితే ఆ పుష్కరిణి ఉంటుంది, స్నానం చెయ్యాలి. చీకట్లో తెల్లవారకట్ట లేచి వచ్చి బయట నిలబడి అత్తవారిని ఎవరినన్నా లేపితే బాగుండదు, అంత దూరం ఒక్కతే వెళ్ళి 13 ఏళ్ల పిల్ల స్నానం చెయ్యాలంటే ఆవిడ బెంగ పెట్టుకుని ఇప్పుడు నాకు ఎవరు తోడొస్తారు అని ఇలా గడ్డం మీద చెయ్యేసుకుని ఆలోచిస్తున్నారు. ఆవిడ ఇలా చూసేటప్పటికి ఆవిడ ముందు 4 వెనక 4 యనమండుగురు గొప్ప స్త్రీలు నిలబడి ఉన్నారు. అమ్మ మేము కూడా హలధర పుష్కరిణికి స్నానానికి ఎడుతున్నాం, మీరు అక్కడికేనా అని అడిగారు. అవును నేను అక్కడికే అన్నారు, రా వెడదాం అన్నారు. ముందు 4 వెనక 4 నడిచి తీసుకెళ్లారు. యనమండుగుర యొక్క యనమండుగురి పాద మంజీర ధనులు వింటూ ఆవిడ స్నానానికి వెళ్ళారు. ఆ యనమండుగురే అష్టలక్ష్ములు. శారదాదేవి నమస్కారం చేసి మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ యనమండుగురు వచ్చి ఆవిడ్ని ఆ ఇంటి ముందు దిగబెట్టి వెళ్ళిపోయారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి అమ్మవారు వారికి ధ్యానంలో కనపడ్డం కాదు, చిన్న పిసరు బెంగ వచ్చేటప్పటికి ఆవిడ ఏదో రూపంలో వచ్చి వాళ్ళని వాళ్ళని అనుసరిస్తుంది. అనుసరించినప్పుడు ఆవిడ పాద మంజీరముల ధనులు వాళ్ళు వింటూనే ఉంటారు. కాబట్టి అంత గొప్ప స్థితిని పొందారు. ధ్యానమునందు దర్శనం చేసి ఆవిడ కదలికలను చూసిన వాడెవరో వాడే జీవితంలో అదృష్టవంతుడు, వాడే జయాన్ని చేరుతున్నవాడు. పరమహంస ఒక్కరే ఆ స్థితిని బాగా పట్టుకున్నారు. కాబట్టి ఆయన ఒక మాట అంటారు, ఒక పక్షి గుడ్డుని పొదుగుతోంది అనుకోండి, మీరు ఇలా చూసి ఫోటో తీశారనుకోండి, గుడ్డుని పొదుగుతున్న పక్షి అది. ఇప్పుడు ఆ పక్షి ఫోటో తీసుకొచ్చి చూపించారనుకోండి, ఎలా ఉంటుంది ఆ పక్షి? గుడ్డు మీకు కనపడదు. ఎందుకని అంటే దానికి కడుపు తగిలేటట్టుగా కూర్చుంది ఆ పక్షి. కూర్చుని ఇలా కళ్ళు మామూలుగా ఇలా విప్పి ఉండదు, అలా అవ్యక్తమైన ఆనందంతో ఉంటాయి ఆ కళ్ళు, అంతే, అదే కనపడుతుంది. కానీ తన కడుపులోంచే బయటికొచ్చినటువంటి గుడ్డు లోపల ఒక పిండం ఉందని, ఆ పిండం పిల్లవుతుందని, అది గుడ్డుని పగలకొట్టుకుని పైకొస్తుందని, అది తన బిడ్డేనని, తన కడుపు వేడి తగిలితేనే ఆ గుడ్డు పొదగబడుతుందని, కానీ దాని మీద తను బరువుగా కూర్చుంటే దాని పెంకు చాలా సున్నితమని, అది పగిలిపోతే పిండం స్రావం అయిపోతుందని, ఇన్ని తెలియకపోతే ఆ పక్షి జాగ్రత్తగా 2 రెక్కలు 2 పక్కలా పెట్టి కాళ్ళు వెనక్కి పెట్టి పొదగడానికి కూర్చునే పక్షిని మీరు చూడాలి. చిన్న గూడు ఉంటుంది, ఆ గూట్లో గడ్డిలో గుడ్డు పెడుతుంది. ఎంత మాత్రము ఇష్టం వచ్చినట్టు ఇలా కాళ్లతో ముక్కుతో కదపదు, కన్నం పడితే స్రావం అయిపోతుందని జాగ్రత్తగా తానే ఒబ్బిడి చేసుకుని ముందు ఒక కాలు ఇటేసి కాలు ఎత్తటేస్తుంది, తర్వాత 2 కాళ్ళు ఇలా వెనక్కి జరుపుతుంది. కడుపు గుడ్డు దగ్గరికి వచ్చింది అని తెలుసుకున్న తర్వాత చాలా మెల్లమెల్లగా వంగుతుంది. కడుపు గుడ్డుకి తగిలింది పెంకుకి అన్న తర్వాత ఇక నొక్కకుండా అలాగే కూర్చుంటుంది, 2 రెక్కలతో ఆచ్ఛాదిస్తుంది. తన కడుపుకి గుడ్డు తగులుతున్న విషయం ఎవ్వరికీ కనపడకుండా చూసుకుంటుంది. కానీ తన యొక్క కడుపు వేడి గుడ్డు పెంకుకి తగిలి లోపల ఉన్నటువంటి పదార్థము పిండంగా మారి ప్రాణం పోసుకుంటున్నటువంటి ఆ స్థితిని తన స్పర్శ చేత గ్రహించి తన బిడ్డ ప్రాణం పోసుకుంటోందని తెలుసుకున్న పక్షి ఆ పొందుతున్న గొప్ప ఆనందమే బరువుగా రెప్పలు పడుతున్నప్పుడు దాని కళ్ళల్లో కనపడుతుంటుంది తప్ప దాని యొక్క ఆనందము నీకు సమానముగా అర్థమైపోతుందా? అర్థమవదు. అమ్మవారి పాదములు కదిలినప్పుడు వచ్చేటటువంటి మంజీర ధ్వనులను ధ్యానమునందు వినేటటువంటి యోగి మనస్సు పొందుతున్నటువంటి గొప్ప ఆనందమును నువ్వు ఆయన కూర్చున్న స్థితిని చూసినంత మాత్రం చేత నువ్వు కూడా పట్టుకుని వినగలవా? నువ్వు వినలేవు. ఆ ధ్వనులు ఆయనకే తప్ప నీకు వినపడవు.
బాహ్యంలో నా కూతురు నడిస్తే ఆ ధ్వని నాకు మీకు కూడా వినపడుతుంది. ధ్యానంలో మీకు వినపడిన ధ్వని మీకే తప్ప మీ పక్కనే నేను కూర్చున్నా నాకు వినపడదు. ఇది ధ్యానానికి సంబంధించిన గొప్ప రహస్యాన్ని చెప్పడం, ఈ మెట్లెక్కినటువంటి వాడి స్థాయిని చెప్పడం ఈ శ్లోకం యొక్క గొప్ప ప్రయోజనం. కాబట్టే మూకశంకరులు చెప్పినటువంటి ఒక్క మాట చెప్పేసి నేను ఈ నామాన్ని పూర్తి చేసేస్తాను. ఇవాళ ఇంక అసలు నిజంగా ఆ నామం ఒక్కటి చాలా అద్భుతం. అలా పూర్తి చేస్తున్నందుకు నా మనసు బాధపడుతోంది, కానీ నేను 2 రన్స్ అయినా కొట్టానని ఇవాళ నా స్కోర్ చూపించాలి. కథం వాచాలోపి ప్రకటమణి మంజీర నినదైహి సదైవానం దార్ధ్రాన్ విరచయతి వాచం యమజనాన్ ప్రకృత్యాతేశో నచ్చ విరపిచ కామాక్షి చరణో మనీషా నైర్మల్యం కథమివ నృణాం మాంసలయతే. అందులో అంటారు, అమ్మా మౌనముగా కూర్చుని ధ్యానం చేసేటటువంటి వ్యక్తికి వినపడుతున్నటువంటి ఈ మంజీర ధ్వనులు ఆయనని ఆకర్షించే ధ్వనులు కావు, ఆయన గుర్తుపట్టి సంతోషించే ధ్వనులు కావు, ఆయన తడిసిపోతున్న ధ్వనులు. ధ్వనికి తడిసిపోవడం ఉండదు, కానీ ఇవి ఆర్ద్రా అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటి అమృతము చేత తడుస్తున్నాడు ఈ మంజీర ధ్వనులు విన్నవాడు. 2, ఎర్రటి వస్తువు తలలోకి ప్రవేశించినా తల మీద పెట్టుకున్నాడన్నా గుర్తు ఏమిటంటే రాగమునకు లోనయ్యాడని గుర్తు. ఎర్రటి వస్తువు లోపలికి వెళ్ళింది, బుర్రలో చేరింది అంటే అర్థం ఏమిటో తెలుసా అంటే రాగరంజితమైంది మనస్సరి, కోరికల చేత బంధింపబడుతోంది అని బాహ్యంగా చెప్తారు. ఎర్రగా ఉన్న అమ్మవారి పాదాలు నల్లటి తల మీద పెట్టుకుంటే వీడి యొక్క తమోగుణం పోయి వీడు తెల్లటి శుద్ధసత్వం వైపు వెళ్ళిపోతున్నాడని గుర్తు. ఎర్రటి పాదమునకున్న పచ్చటి మంజీరము యొక్క చిరుగంటల ధ్వనులు మామూలుగా బాహ్యంలో వినపడేవాడికి కనపడేవాటికి ఇచ్చే ప్రయోజనాలకి విరుద్ధమైన ప్రయోజనాలు ఇచ్చి ఆ ప్రయోజనముల యొక్క స్థితిని చెప్పడం ఎక్కడ వాక్కులకు చేత కాదో, ఎక్కడ ఎవడు కన్నులతో చూసినా వాడు చూస్తున్నది చూడలేడో, ఎవడు పక్కన కూర్చున్నా ఆ కూర్చున్నవాడు చెవులతో వింటున్నది వినలేడో, ఎవడు పక్కన కూర్చున్నా వాడు తడిసిపోతున్నట్టు తడవలేడో, ఎవడు ఆయన పక్కనే కూర్చున్నా ఆయన తడిసిపోతున్నాడని తాను తెలుసుకోలేడో, ఎవడు ఆయనతో కలిసి జీవిస్తున్నా ఆయన చేరుతున్న చోటు వీడు చేరలేడు, అటువంటి చేరిపోతున్న స్థితికి సూచనలు ఆ తల్లి మంజీర ధనులు. కాబట్టి సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ శ్రీకారం వేసేశారు శాక్తేయ ప్రణవం. అంత గొప్ప ధనులమ్మా నీ పాద మంజీర ధనులు, కాబట్టి తల్లి నా జన్మాంతరమునందు ఎప్పటికైనా ఆ నీ పాద మంజీర ధనులు నా చెవుల వినపడి నా జీవితము ప్రయోజనమును పొందుగాక అని అమ్మవారి పాదములు పట్టుకుని ప్రార్థన చెయ్యడమే ఆ 2 నామముల యొక్క గొప్పతనం. కాబట్టి పాపమును విరిచి ఆవిడ్ని చేరుకోవడమే మొదటి నామం యొక్క ప్రయోజనం, ఆవిడ దయ. 2, ధ్యానమునందు పొందేటటువంటి అమృత స్థితి. కాబట్టి రేపటి రోజున భీష్మేకాదశి, అత్యద్భుతమైనటువంటి తిథి. కాబట్టి రేపు సాయంకాలం మనం 6 గంటలకే కలుసుకుందాం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేద్దాం, తదనంతరం చక్కగా మనందరం కలిసి అమ్మవారి వైభవం ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని మహాభారతానికి అనుసంధానం చేస్తూ భీష్మాచార్యుల వారి జీవితంగా భీష్ముడి యొక్క ఔన్నత్యంగా భీష్మేకాదశి నాడు విన్నవాడెవడో వాడే ధన్యుడు. ఏమి భాగ్యమో ఆ తల్లి ఏమి అనుగ్రహించిందో. ఈ ఏడాది వీడు లలితా సహస్రం చెప్తున్నాడు, వీడిని తరింపచేద్దాం అనుకుందేమో మా అమ్మ. మాఘపాదివారం భీష్మేకాదశి, మహాభారత వైశిష్ట్యము, భీష్మ వైశిష్ట్యము అమ్మవారి యొక్క అనుగ్రహంగా వైభవంగా అనుసంధానం చేస్తున్న ప్రసంగాన్ని రేపటి రోజున చేసుకుని మనందరం తరిద్దాం. రేపు ఉదయం 9 గంటలకి భీష్మ ఏకాదశి కాబట్టి, గొప్ప తిథి కాబట్టి లలితా సహస్రాన్ని ఒకసారి పారాయణ చేద్దాం.